ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ప్రధానంగా మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఒక ప్రచారం. అదే టైంలో తాజాగా కియా మోటార్స్ కూడా తరలి వెళ్ళిపోబోతోంది అనే రైటర్స్ కథనం ఆధారంగా కూడా ఒక బురద జల్లే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత దానికి వాళ్ళు వివరణ ఇవ్వడం, క్లారిటీ ఇవ్వడంతో ఆ వివాదం కాస్తంత సద్దుమణిగింది. అయితే గత కొద్ది రోజులుగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిశ్రమలు తీసుకురాలేకపోయారు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు, అసలు ఏ అభివృద్ధి అనేది కనిపించట్లేదు అనే ఒక వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, అలా ప్రచారం చేస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు అంటే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో అంటే తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ముఖేష్ అంబానీ గారితో పాటు వాళ్ళ కుమారుడు అనంత్ అంబానీ, అలాగే రాజ్యసభ ఎంపీ పిరమల్ నత్వానీ కూడా ఉన్నారు. ఎందుకంటే రిలయన్స్ టాప్ మేనేజ్మెంట్లో పిరమల్ నత్వానీ కూడా ఒక కీలక వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి వీళ్ళ మధ్య ఒక చర్చ జరిగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్కు సంబంధించిన కొన్ని భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ఏర్పాటుకు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ జరిపారు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ముందు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, అలాగే మరికొందరు నేతలు అక్కడికి చేరుకొని ముఖేష్ అంబానీ గారికి స్వాగతం పలికారు. అలాగే ముఖేష్, అలాగే అనంత్ అంబానీలకు కూడా సాల్వాలు కప్పి విజయసాయిరెడ్డి గారు సత్కరించారు, బహుకరించారు. అయితే ఇదే టైంలో ఇప్పుడు ఏ అంశాల మీద చర్చ జరిగింది, ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలకు సంబంధించి, 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, అలాగే 13 జిల్లాలకు అభివృద్ధికి సంబంధించి కూడా ఈ భేటీలో చాలాసేపు చర్చ జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే అన్నిటి మీద కూడా చాలాసేపు దాదాపు చర్చించారని తెలుస్తుంది. ఆ తర్వాత పెట్టుబడులకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అంబానీ అనే దాని మీద ప్రధానంగా చర్చ నడిచింది అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. చూద్దాం త్వరలో రిలయన్స్కి సంబంధించి, రిలయన్స్ కంపెనీకి సంబంధించి ఒక కొన్ని ప్రముఖ కంపెనీలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు అనే వార్త ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మున్ముందు పారిశ్రామికంగా పరిశ్రమల రాకతో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే ప్రధానంగా పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.